KCR బెదిరింపులకు భయపడేదే లేదని ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజల దృష్టి మళ్లించడమే టార్గెట్గా సీఎం పనిచేస్తున్నారన్నారు. వడ్లు కొనటం చేతగాకనే ధర్నాల పేరుతో టీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందన్నారు. ధాన్యం కొనేంత వరకు పోరాటం చేస్తామన్నారు బీజేపీ లీడర్స్. కళ్లల్లో ఉన్న ధాన్యం కొనడానికి సీఎం కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ప్రజా సమస్యలపై ఆందోళనలు కంటిన్యూ చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే తాము రైతుల దగ్గరికి పోతున్నామని చెప్పారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఎందాకైనా పోరాడతామన్నారు. టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిలో రైతులు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు. మేము ప్రజా సమస్యల మీద ఆందోళన చేయడానికి సిద్ధమై ఉన్నాం, పక్క చేస్తాం కూడా. ప్రజా సంబంధాలు చేస్తాం మేము. కళ్ళ ముందు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొంటావా కొనవా? కొనడానికి నీకున్న అభ్యంతరాలు ఏంది? నీకు వచ్చిన కష్టమేంది? కొనకపోవడానికి కారణమేంది? రైతుల ఇబ్బందులు పట్టించుకోవా పట్టించుకోవా? రైతుల కోసం కానీ పేద పద కోసం రాళ్ల దాడికి సిద్ధమే, కొడుగుడు దాడికి సిద్ధమే, నువ్వు తిట్టే బూతులు కూడా సిద్ధమే. వడ్లు కొనటం చేతగాకనే ధర్నాల పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. బేషరతుగా రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర సర్కారు కొనుగోలు చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన బీజేపీ నేతలపై దాడులు చేయటం సిగ్గుచేటన్నారు ఈటెల. రైతులు పంట పండించి రోడ్ల మీద పోసుకొని కన్నీళ్లు పెడుతున్న సందర్భంలో, చివరికి చనిపోతున్న సందర్భంలో ఈ రాజకీయాలను పక్కకు పెట్టి తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజాభిప్రాయాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మీద దాడులు నిర్వహించాలని చెప్పి పథకాలు వేయడం అత్యంత నీచమైన చర్య ఇది. ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అక్రమాలు జరగటం లేదని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు బీజేపీ స్టేట్ ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలపై ఆధారాలతో నిరూపిస్తానన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతుల కష్టాలపై మంత్రి ఒక్కడే రావాలన్నారు సంకినేని. నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకుంటే గత సంవత్సరం జరిగిన దోపిడీ కానీ, ఈ సంవత్సరం అలసత్వం కానీ, ఈ సంవత్సరం రైతులకు జరుగుతున్న నష్టాలు నేను చెప్పడం, రైతులు చెప్తారు. అప్పుడు ఒకవేళ నేను చెప్పింది అవాస్తవం అయితే నేను రాజకీయాల నుంచి విరమించు. ధాన్యం కొనాలని బీజేపీ పోరాడుతూ ఉంటే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేయటం ఏంటని ప్రశ్నించారు వరంగల్ బీజేపీ లీడర్లు. టీఆర్ఎస్ రాక్షస పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్. రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీఆర్ఎస్ నేతలకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు నేతలు. ఇవాళ మీరు కొనండి అన్నారు, యాసింగ్ లో ఎంత కొంటారు చెప్పండి, వచ్చిన తర్వాత ఎంత కొట్టాడని చెప్పండి అని మాట్లాడుతున్నారు. నేను చంద్రశేఖరరావు గారిని చాలా స్పష్టంగా అడుగుతున్నా, ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఐకేపీ సెంటర్స్ ను పెంచకుండా మీరు వచ్చిన వారిని కొనకుండా ఒక తమాషా చూస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ యొక్క టీఆర్ఎస్ గుండాలతోటి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేయడానికి ప్రోత్సహించడం అనేది ఏతుందో, ఇది అప్రజాస్వామిక చర్య. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ బోనాల జాతరలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యటించారు బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. వీరికి మంగళహారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. బాణసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు పార్టీ నేతలు.